పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరిలో ముగ్గురు గల్లంతయ్యారు. కొవ్వూరుపాడు గ్రామానికి చెందిన యువకులు రాడ్ బెండింగ్ పనులకు వెళ్లారు. ఆ తర్వాత సరదాగా గోదావరిలో ఈతకు వెళ్లగా వారిలో ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతైన వాళ్లను కొవ్వూరుపాడుకు చెందిన గడ్డం మహేష్, గడ్డం సుబ్రహ్మణ్యం, జానపాటి రాజేష్లుగా గుర్తించారు. పోలీసులు స్పాట్ కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలవరం దగ్గర గోదావరిలో ముగ్గురు గల్లంతయ్యారు. పూర్తి వివరాలను మా ప్రతినిధి రాంబాబుని అడిగి తెలుసుకుందాం. రాంబాబు, విజయ చంద్రిక, పోలవరం దగ్గర ఈ రోజు మధ్యాహ్నం ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వీరంతా రాడ్ బెండింగ్ పనికి వచ్చిన వాళ్ళు. కొయ్యలగూడెం మండలం కొవ్వూరుపాడు గ్రామానికి చెందిన వాళ్ళు. వీళ్ళంతా మొత్తం ఆరుగురు ఈ రోజు ఉదయం పనికి వచ్చారు. పని పూర్తయిన తర్వాత మధ్యాహ్నం గోదావరిలో సరదాగా స్నానాలు దిగారు. అయితే వీరిలో ఒక వ్యక్తి మునిగిపోతున్న సమయంలో మరో ఇద్దరు రక్షించడానికి ప్రయత్నించారు. దాంతో ఆ ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతైన వాళ్ళలోని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. వాళ్ళ గడ్డం మహేష్, గడ్డం సుబ్రహ్మణ్యం వీళ్ళిద్దరు అన్నదమ్ములుగా చెప్తున్నారు. అదేవిధంగా వీరితో పాటు మరో యువకుడు జానపాటి రాజేష్, మొత్తం ముగ్గురు గల్లంతయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రెవెన్యూ అధికారుల ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మిగిలిన ముగ్గురు క్షేమంగానే ఉన్నారు. దీంతో వీరంతా కూలి పనులు చేసుకోవడానికి వచ్చిన వారు కావడంతో ఒకసారిగా విషాదం నెలకొంది ఆ ప్రాంతంలోనే. అంతేకాకుండా సమాచారం ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అందించలేదు. ఒక వాళ్ళు కానీ వచ్చింటే పరిస్థితి కాస్త తీవ్ర విషాదంగా మారే అవకాశం ఉందని చెప్పేసి అక్కడ వాళ్ళు భావిస్తున్నారు. మొత్తం మీద అయితే కూలి పనికి వచ్చి, రాడ్ బెండింగ్ పనికి వచ్చి వీళ్ళు గోదావరిలో గల్లంతడం మాత్రం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విజయ చంద్రిక. ఓకే రాంబాబు, థ్యాంక్ యూ.